కీలకమైనటువంటి అంశం కేంద్ర హోంశాఖకు లోక్సభ సచివాలయం విజ్ఞప్తి రాజధానిపై మోడీకి లేఖ రాశా బొత్స రెచ్చగొడుతున్నారు రఘురామ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణాజిపై హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ నిఘా వ్యవహారంపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు లోక్సభ సచివాలయం విజ్ఞప్తి చేసింది హైదరాబాద్ లో రామకృష్ణారెడ్డి అనే పోలీస్ తనపై నిఘా పెట్టి దొరికిపోయారని తనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు దానిపై స్పందించిన లోక్సభ ప్రివిలేజ్ కమిటీ 15 రోజుల్లోగా రాష్ట్రానికి 15 రోజుల్లోగా వాస్తవిక నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసింది. అదే లేఖను ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డీజీపీలకు కూడా పంపించింది. కాగా సోమవారం ఢిల్లీలో రఘురామ విలేకరితో మాట్లాడుతూ ఉద్యోగుల విషయంలో దాగుడుమూతలు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాజధానిపై హైకోర్టు తీర్పును ఇచ్చే మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అని స్పష్టమైనందుకు 49 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ను త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశానని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని డీజీపీ నియామకంపై కేంద్ర హోంమంత్రి యూపీఎస్సీకి లేఖలు రాశానని చెప్పారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. మరోవైపున